కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారని ఓ సినీ కవి అన్నారు అక్షరాల ఇది నిజమే పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగా చస్తే తప్పు మనిషికున్న తెలివితేటలతో ఎన్నో అద్భుతాలు సృష్టించుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రతి మనిషికి మెదడు పదమూడు వందల యాభై గ్రాములే ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవడంలోనే మన తెలివితేటలు ఆధారపడి ఉంటాయి చీకటిలో కూర్చొని తిట్టుకునే కంటే ఆ చీకటిలో చిరుదీపం వెలిగించడం మంచిదనేది సామెత దీంతో మనకు అవకాశాలు రాలేదని బాధపడకుండా కొత్తగా ఛాన్సులు తెచ్చుకొని మన సామర్థ్యం చూపించుకోవడంలోనే మన శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉంటాయి తాజాగా గాయనిగా స్థిరపడిన మంగ్లీ జీవితం కూడా ఒక్కరోజులో ఎదిగింది కాదు ఆమె మొదటి సంపాదన నెలకు ఐదు వేలు రూపాయలు కానీ ప్రస్తుతం ఎంతో మనకు తెలియదు కానీ భారీగానే పారితోషికం అందుకుంటోంది ఒక్కో పాటకు ఐదు లక్షల వరకు తీసుకుంటుందని అంచనా ఈ క్రమంలో ఆమె తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితంలో స్థిరపడింది తీన్మార్ వార్తలతో వెలుగులోకి వచ్చిన ఆమెకు ప్రస్తుతం ఎంతో క్రేజ్ ఏర్పడింది సినిమాలో పాటలు పాడుతూ తన జైత్ర కొనసాగిస్తోంది ఛానల్స్ ఎన్నో మారినా తన గొంతులో ఓ మాధుర్యం ఉందని లోకానికి చాటి చెప్పింది బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాటలే ఎక్కువగా ఉండడం విశేషం దీంతో ఆమె ప్రస్థానం ఎంతో ఎత్తుకు ఎదిగింది గొంతు సవరించుకుని పాట ఎత్తుకుందంటే ఇక అది పరుగులు పెట్టాల్సిందే తన గళంతో అందరినీ మైమరింపజేస్తోంది పాటకు ప్రాణం పోస్తోంది గొంతులో కోకిల లాంటి మాధుర్యం ఉండడంతో ఆమె పాటలకు గుర్తింపు కూడా అదే రేంజ్లో వస్తోంది మొదటి సింగర్గా పరిచయం అయినప్పుడు కేవలం పదివేల రూపాయలు ఇచ్చేవారట కానీ ఇప్పుడు అది ఎంతో ఎత్తుకు ఎదగడం విశేషం తన పాటలు సామాజిక మాధ్యమాల్లో పెడితే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి దీంతో కూడా ఆమెకు ఎంతో ప్రాచుర్యం పెరుగుతోంది దీని ద్వారా కూడా లక్షల్లో ఆదాయం వస్తోంది ఈ క్రమంలో మంగ్లీ తన మాధుర్యమైన గొంతుతో పాటలు పాడుతూ ఔరా అనిపించుకుంటోంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు మిత్రమా అన్నట్లు తన ప్రతిభను తానే నిరూపించుకుంది తన గొంతుని సవరించుకుని అదృష్టాన్ని మార్చుకుంది యాకర్ మంగ్లీ కాస్త గాయని మంగ్లీగా స్థిరపడింది అదే కలిసి వచ్చే కాలం అంటే మన దశ తిరిగితే దురదృష్టమైన అదృష్టంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు